మంత్రి పదవి దక్కలేదని తొలి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరి ప్రజలు ఎన్నుకుంటే వారిని మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఏమైనా కన్ఫర్మ్ చేశారా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణలు లేరా అంటూ ఆనంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడును కలిశారన్నారు. ఈ సందర్భంగా వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లాలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నపిల్లాడు, ఆయన దగ్గర కప్పు, మేము సీనియర్స్. సరే, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే నెల్లూరు జిల్లా వాసులకి అయితే చాలా స్పష్టంగా తెలుసు ఎందుకు చేస్తున్నారు ఇదంతా. మంత్రి పదవి ఇవ్వలేదండి. మరి తెలుగుదేశంలో మంత్రి పదవి కన్ఫర్మ్ చేశారా? సోమిరెడ్డి లేరా? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో మెంబరు. నారాయణ గారు లేరా? మొన్నటిదాకా మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు ఆ పార్టీ ఉన్నప్పుడు. అసలు తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేయలేని పరిస్థితుల్లో రేపు ఎలక్షన్స్లో మెజారిటీ రాదు, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది, అలాంటి తరుణంలో మాకైతే క్లారిటీ ఉంది. ఇక్కడ మంత్రి ప్రజలు కొట్లాడుకోవటం వేస్ట్. ఆయన ఎందుకు పోవాలన్నాడు కూడా నాకు అర్థం కాకుండా, ఏం మాట్లాడుతున్నాడు, ఏ కారణంతో? నేను స్పష్టం చేయదలుచుకుంది, వెంకటగిరి ప్రజలు ఎన్నుకున్నారు, వెంకటగిరి ప్రజల్ని మోసం చేశాడు, జరగాల్సిన ప్రాజెక్టులు ఆపాడు, అవినీతికి పాల్పడ్డాడు. ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా మా ప్రజలకు తెలియజేస్తాను.